వెల్కమ్ టు న్యూస్ 6G యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం దేశమంతా చైనా వైరస్ భయంతో వణికిపోతుంటే కొందరు మాత్రం ఫ్యాన్స్ గొడవలతో సోషల్ మీడియాను వేడెక్కిస్తున్నారు. సాధారణంగా మన టాలీవుడ్లో ఫ్యాన్స్ వార్స్ చాలా కామన్గా కనిపిస్తాయి. ముఖ్యంగా సినిమా రిలీజ్లు, రికార్డులు, కలెక్షన్ల విషయంలో స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య ఏ స్థాయిలో గొడవలు జరుగుతాయో అందరికీ తెలిసిందే. కొన్ని సంవత్సరాల క్రితం థియేటర్ దగ్గర కొట్టుకోవడం, వీధుల్లో వీరంగం సృష్టించడం వంటివి జరిగేవి. కానీ ప్రస్తుత పరిస్థితులు మారాయి. రోడ్ల మీద కొట్టుకోవడం మానేసి సోషల్ మీడియాలో మొదలెట్టారు. అవి కాస్త తారాస్థాయి చేరుకున్నాయి. టాలీవుడ్లో తరచూ జరిగే ఫ్యాన్ గొడవలు బాలయ్య వర్సెస్ చిరంజీవి అనే విధంగా ఉండేవి. కానీ ఫేస్బుక్, ట్విట్టర్ మూలన మన టాలీవుడ్ హీరోలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ కు కాలీవుడ్లో కూడా భారీ క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ ఇప్పుడు ఫ్యాన్స్ గొడవలకు కారణమైంది. అయితే ఈసారి తెలుగు హీరోల మధ్య కాదు, తెలుగు తమిళ అభిమానుల మధ్య మొదలైంది. అసలు ఎందుకు ఈ గొడవ జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్లో మహేష్ బాబుకు భారీ అభిమాన తారాగణం ఉంది. మహేష్కు కాలీవుడ్, బాలీవుడ్తో పాటు నార్త్ ఇండియాలో కూడా బలమైన ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. ఇక తమిళ్లో దళపతి విజయ్ ఓ రేంజ్లో ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా మాస్లో విజయ్ను బీట్ చేయడం అసాధ్యం. ఈ విషయంలో అనేక సార్లు రజనీ, అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగాయి. ఈసారి ఎవ్వరు ఊహించిన విధంగా మహేష్ బాబు అభిమానులు వర్సెస్ విజయ్ అభిమానుల మధ్య గొడవ చెలరేగింది. విజయ్ ఫ్యాన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబుని కాస్త డమ్మీ స్టార్ మహేష్ అనేయడంతో దళపతి విజయ్ రీమేక్ స్టార్ అంటూ మహేష్ అభిమానులు రెచ్చిపోయారు. ఈ క్రమంలో మహేష్ ఫ్యాన్స్ రీమేక్ స్టార్ విజయ్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టి కామెంట్స్ చేస్తుండగా విజయ్ ఫ్యాన్స్ మహేష్ బాబు డమ్మీ స్టార్ అని హ్యాష్ ట్యాగ్తో ట్వీట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు హ్యాష్ ట్యాగ్స్ ట్విట్టర్లో టాప్ ప్లేస్లో ట్రెండ్ అవుతున్నాయి. అసలు ఈ ఫ్యాన్స్ గొడవ కారణం ఏంటో తెలిస్తే అందరూ షాక్ అవుతారు. 2003 టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఒక్కడి సినిమాను తమిళ్లో గిల్లీ అనే పేరుతో రీమేక్ చేశారు. ఇందులో తమిళ హీరో విజయ్ నటించి సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత మహేష్ నటించిన పోకిరి వంటి సినిమాను కూడా విజయ్ రీమేక్ చేసి టాప్ హీరోగా ఎదిగాడు. తాజాగా గిల్లీ చిత్రం టెలివిజన్లో ప్రసారమైంది. ఈ మేరకు గిల్లీ దేశవ్యాప్తంగా ట్రెండింగ్లోకి వచ్చింది. ఈ విషయంలో మహేష్ ఫ్యాన్స్ విజయ్ మా సినిమాలను రీమేక్ చేసి హిట్ కొట్టాడు అనడంతో రచ్చ మొదలైంది. దీనికి విజయ్ ఫ్యాన్స్ కౌంటర్గా మహేష్ బాబు ఫేక్ కలెక్షన్స్, నో ఎమోషన్స్ అంటూ మహేష్ను విజయ్ ఫ్యాన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ గొడవ ఎంతవరకు కొనసాగుతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఈ ఫ్యాన్స్ గొడవ ఇప్పుడు మాత్రమే కాదు, గతంలోనూ అనేక సార్లు జరిగాయి. బాహుబలి సినిమా సమయంలో ప్రభాస్, రజనీ ఫ్యాన్స్ మధ్య కూడా ఇటువంటి గొడవలు జరిగాయి. తాజాగా నారప్ప ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సమయంలోనూ కోలీవుడ్, టాలీవుడ్ వార్ నడిచింది. ధనుష్, వెంకీ మధ్య మొదలైన వార్ మొత్తం కోలీవుడ్, టాలీవుడ్గా చీలిపోయింది. ఇరు భాషల హీరోలను ఏకిపారేశారు. మీ హీరోలు వేస్ట్ అంటే మీ హీరోలు వేస్ట్ అంటూ కామెంట్లతో రెచ్చిపోయారు. భారత్ మొత్తం వైరస్ లాక్డౌన్తో బాధపడుతుంటే వీళ్ళు మాత్రం ఇళ్లలో ఖాళీగా కూర్చొని ఇలాంటి గొడవలు మొదలెట్టేశారు. ఇది చూసిన బాలీవుడ్ ఫ్యాన్స్ సౌత్ సినిమాలను ట్రోల్ చేస్తున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం న్యూస్ 6G యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.